చెప్పుకున్నాం మనం. ఇప్పుడు ఈ సర్టిఫికెట్ చదువు కాదు, విద్య అంటే స్వతంత్రతను ఇచ్చేది, జ్ఞానాన్ని ఇచ్చేది, మోక్షాన్ని ఇచ్చేది, ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చేది, దాన్ని విద్య అంట. ఇప్పుడు మనం చదువుకునేది చదువు, అది ఫేక్ ఎడ్యుకేషన్, సూడో ఎడ్యుకేషన్ అనొచ్చు, నకిలీ విద్య. అందుకే అసలు విద్య మనకు తెలియదు. చిన్నప్పటి నుంచి నీళ్లు కలిపిన పాలు తాగి పెరిగాడు ఒక అబ్బాయి, నీళ్ల పాలు. ఆ అబ్బాయి పెద్ద అయ్యాక 15 ఏళ్ళ అయిన తర్వాత చిక్కటి పాలు తాగాడు అనుకో, ఏమవుతుంది? కడుపు నొప్పి వస్తుంది, లేదా అజీర్ణం అవుతుంది, లేదా కక్కుకుంటాడు. అలాగా మనం నీళ్లు పాలల్లో నీళ్లు కలుపుతారు, నీళ్లలో పాలు కలుపుకొని తాగుతున్నాం, దాన్ని ఈనాడు చదువు అంటున్నాం. కాబట్టి సారము లేని చదువు, సారా తాగించే చదువు, సారము లేని చదువు. అందుకే విద్య వల్ల ఏం జరుగుతుంది అంటే, విద్యాదాతి వినయం, వినయాద్యాత్రి పాత్రత, పాత్రత్వాధనమాప్నోతి ధనాధర్మః తతః సుఖం అని చెప్పి, అంటే విద్యా దదాతి వినయం, నిజమైన విద్య చదివితే వాడికి వినయం అనేది వస్తుంది. ఒబీడియన్స్ అంటారు ఇంగ్లీష్లో. వినయం అంటే పొగర్మోతుతనం ఉండదు, అహంకారము గర్వము అనేవి ఉండవు, చాలా వినయంగా ఉంటాడు నిజమైన విద్య చదివిన వాడు. ఆ వినయం తోటి అతడు రత్నాలు అలంకరించుకున్నట్టుగా శోభిల్లుతూ ఉంటాడు. బాగా పండ్లు కాసినటువంటి చెట్టు వంగుతుంది, పండ్లు లేని చెట్టు కొమ్మలు పైకి ఉంటాయి, పండ్లు కాసిన తర్వాత అది వంగుతుంది. అలాగా నిజమైన విద్య చదివిన వారు వినయంతో విరాజిల్లుతుంటారు. వినయాద్యాతి పాత్రత, ఆ వినయం వల్ల అతడు పాత్రతను అంటే క్వాలిఫికేషన్ అనేది పొందుతాడు. వినయం వల్ల క్వాలిఫికేషన్ వస్తుంది. మనకు వినయమే లేదు అసలు. ఎంఏ, ఎంఫిల్, పిహెచ్డి, ఎంబీఏ, ఎంసీఏ ఎన్ని చదివినా వాడికి పొగరు, తల బిరుసు. వినయం అనేది ఏ కోశాన కనిపించదు. ఎవరిని లెక్క పెట్టాడు? నాకంతా తెలుసు, నాకు చెప్పొద్దు, నా ఇష్టం వచ్చింది నేను చేసుకుంటాను, నువ్వు ఎవరు చెప్పడానికి అని ఈ రకంగా మాట్లాడతారు వాడు. కానీ నిజమైన విద్య చదివిన వాళ్ళు, ఏదో చదువుకున్నామండి, మాకు కొద్దిగా తెలుసు, కొంత నేర్చుకున్నాము అని ఆ రకంగా వినయంగా మాట్లాడతారు వాడు. బట్ ఆ వినయవంతులకు పాత్రత క్వాలిఫికేషన్ అనేది కలుగుతుంది. పాత్రత్వ ధనం ఆప్నవుతుంది. ఎప్పుడైతే క్వాలిఫై అవుతాడో ఆ వినయం వల్ల అతనికి ధనము అనేది లభిస్తుంది, పుష్కలంగా ధనం లభిస్తుంది. విద్యతోటి వినయం ఉండడం వల్ల బంగారానికి వాసన వచ్చినట్లుగా విలువ పెరుగుతుంది, అతనికి ధనము లభిస్తుంది, పుష్కలంగా ఇస్తూ ఉంటారు. పాత్రత్వ ధనమాత్మ ధనాధర్మ, ఎప్పుడైతే ధనము లభిస్తుందో అతడు విద్యావంతుడు, వినయవంతుడు, చివరికి ధనవంతుడు కూడా అయ్యాడు. కాబట్టి అతడు ఏం చేస్తాడు? ఆ ధనాన్ని విద్యావంతుడు, వినయవంతుడు, తర్వాత ధనవంతుడు అయిన వ్యక్తి ఆ ధనాన్ని ఏం చేస్తాడు అంటే ధర్మ కార్యాలకు వినియోగిస్తాడు అని చెప్తున్నారు. అతడు మద్యపానము, మాంసాహారం, మత్తు పదార్థాలు, ధూమపానము, చెడు తిరుగుళ్ళు ఏమీ ఉండవు. అతడు కేవలము ధర్మ కార్యాలకు, పరోపకారానికి, లోక కళ్యాణానికి మాత్రమే వినియోగిస్తాడు. అంటే యజ్ఞయాగాలు, సత్సంగము, గోశాలలు, ఆయుర్వేదము, యోగము, గురువుల యొక్క సన్మానము, గురుకులాల నిర్మాణము, ఇటువంటి వాటికి ధనాన్ని వినియోగిస్తాడు. ఎందుకంటే విద్యావంతుడు, శాస్త్రాలను చదివాడు, ధర్మ మర్మాన్ని తెలుసుకున్నాడు, భగవంతుడు ఏమిటి, సృష్టి ఏమిటి, ఆత్మ ఏమిటి, జన్మ ఏమిటి, అన్నీ తెలుసుకున్నాడు అతను. మరి ఇప్పుడు చదువుకున్న వాళ్ళకి ఏం తెలుసు? ఆత్మ తెలుసా?
పరమాత్మ తెలుసా, ధర్మం తెలుసా. వాడికి ఏమాత్రం జబ్బు చేసినా, ఏది తలనొప్పి కాలు నొప్పి ఏ నొప్పి వచ్చినా ఏమీ తెలియదు, వైద్యమే తెలియదు. కనుక అటువంటి చదువులు మనం చదువుతున్నాం. బానిస చదువులు, మనుషులను బానిసలుగా మార్చే చదువులు ఇవి. స్లేవరీ, బానిసత్వం నేర్పే చదువులు. కుక్కలాగా పడి ఉండాలి, డబ్బు కోసం గడ్డి తినాలి, ఇటువంటి చదువులు చిన్నప్పటి నుంచి నేర్పడం వల్ల ఆ రకంగానే మారిపోయి డబ్బు కోసం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎన్ని పాపాలైనా, ఎన్ని ద్రోహాలైనా చేయడానికి సిద్ధపడుతున్నారు. అందుకే దేశద్రోహులు భారతదేశంలో చాలా ఎక్కువ మంది అయిపోయారు. ఉగ్రవాదులు, తీవ్రవాదులు, ఆటంకవాదులు, వీళ్ళంతా ఎవరు? వీరికి సహకరిస్తున్నది ఎవరు అంటే విద్యావంతులే. వైట్ కాలర్ క్రిమినల్స్ అంటారు. అంటే విద్య చదువుకున్నారు, బాగా చదివారు, కానీ వాళ్ళు దేశాన్ని ద్రోహం చేయడము, లంచాలు తీసుకోవడము, రకరకాలుగా అవినీతి చేయడము చేస్తూ ఉంటారు. కనుక వాళ్ళు మంచి పనికి వినియోగించరు. డబ్బు సంపాదించి ఏం చేస్తారు? ఇప్పుడు చదువుకున్న వాళ్ళు తాగడం, మందు పార్టీ, మాంసం పార్టీ, పేకాట పార్టీ, క్లబ్బులు, పబ్బులు, క్యాసినోవాలు, బార్లు, రెస్టారెంట్లు తిరుగుతూ ఉంటారు. కానీ నిజమైన విద్య చదివిన వాళ్ళు ధనాన్ని ధర్మ కార్యాలకు మాత్రమే వినియోగిస్తారు. ఇది డిఫరెన్స్ తెలుసుకోవాలి. కాబట్టి ఈనాడు కాలేజీలో ఫేర్వెల్ పార్టీ అంటున్నారు, లేకపోతే వెల్కమ్ పార్టీ అంటున్నారు. ఏం చేస్తున్నారు? కాగితంధనాలు అడుగుతున్నారు, బిర్యానీ ప్యాకెట్లు తెచ్చుకొని తింటున్నారు. ఎందుకంటే వాళ్ళకి నిజమైన విద్య రాలేదు, చెప్పలేదు, నకిలీ విద్య. కాబట్టి కోతుల్లాగా, కొండముచ్చుల్లాగా, రౌడీల్లాగా, గూండాల్లాగా తయారైపోతున్నారు. దేశానికి ద్రోహం చేస్తున్నారు, తల్లిదండ్రులకు ద్రోహం చేస్తున్నారు, ధర్మానికి ద్రోహం చేస్తున్నారు, ఆత్మద్రోహం కూడా చేసుకుంటున్నారు. కనుక ఈ శ్లోకము చాలా గొప్ప విషయం మనకు చెప్తుంది. ధన ధర్మ, నిజమైన విద్య చదివి వినయాన్ని పొంది ధనాన్ని సంపాదించిన వ్యక్తి ధర్మ కార్యాలకే ఖర్చు పెడతాడు. అప్పుడు ఏమవుతుంది? ధన ధర్మ తతః సుఖం. ఆ ధర్మ కార్యాలకు డబ్బును వినియోగించడం వల్ల నిరంతరము సుఖశాంతులు కలుగుతాయి. దుఃఖం అనేది ఉండదు, రోగం అనేది ఉండదు, బాధ అనేది ఉండదు. ఎప్పుడు సుఖమే సుఖం, శాంతే శాంతి, ఆరోగ్యమే ఆరోగ్యం. కాబట్టి మనము ధనాన్ని దేనికోసం వాడుతున్నామో దాన్ని బట్టి ఫలితం ఉంటుంది. ఈనాడు ప్రజల